రైల్వేని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా, అంటే ఏదైతే నేను 2018 ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అండ్ 2019 ఎన్టీపీసీ అంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి, సో నా ఒపీనియన్లో ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ కానీ ఆ పోస్టులు కానీ నా ఒపీనియన్లో ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అవి నేను డిస్కస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో ఎందుకు, ఎవరైతే రీసెంట్గా మనకి రైల్వే నోటిఫికేషన్స్ పడబోతున్నాయో ఆ నోటిఫికేషన్స్లో ప్రిపేర్ అవ్వి పెట్టాలనుకుంటారు కదా, అందులో ప్రిఫరెన్స్ కరెక్ట్గా పెట్టకపోతే తర్వాత మళ్ళీ చాలా బాధపడతారు లైఫ్ లాంగ్ ఆ జాబ్ నచ్చని జాబ్ చేయటం అనేది. సో దాని గురించే ఈ వీడియో అన్నమాట. మెయిన్లీ ఎవరైతే నేను జాబ్ కొట్టగలను, సో మంచి జాబ్ అయితే బాగుంటుంది అని చూస్తుంటారో వాళ్ళ గురించి ఈ వీడియో. ఎనీ జాబ్ పర్లేదు అనుకున్న వాళ్ళకి ఏ పోస్ట్ అయినా ఒకటే. ఇకపోతే మెయిన్లీ ఈ పోస్టుల్లో మనం ఏంటంటే యూపీఎస్సీ ద్వారా, అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసేది ఐఆర్ఎంఎస్ ద్వారా వచ్చే వాళ్ళని తీసుకోవట్లేదు, అంటే ఆఫీసర్ లెవెల్ పోస్టులు ఉండవు. ఇందులో ఏంటంటే బేసిక్గా లెవెల్ 7 సూపర్వైజర్ వరకు ఉన్న పోస్టుల్లో టెక్నికల్లో నాన్ టెక్నికల్లో ఏవి బెస్ట్ అంటే వాటి జాబ్ రోల్స్ని బేస్ చేసుకుని లేదా వాటి శాలరీ కానీ అంటే ప్రెషర్ సోషల్ లైఫ్ అన్ని డిస్కస్ చేద్దాం. దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఏ జాబ్ అప్లై చేస్తే చాలా బెస్ట్ ఉంటుంది. సో మరి వాటి గురించి తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే. పోస్ట్ వచ్చేటప్పటికి మనకి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్, అండ్ అదే మన ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. ఎందుకు, ఇది ఒక లెవెల్ 5 జాబ్, బట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే ఆ జాబ్ రోల్ కానీ అవి బాగుంటాయి అనమాట. అకౌంట్స్ కి సంబంధించినవి నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి తర్వాత మాట్లాడుతున్నాను. అకౌంట్స్ కి సంబంధించి చూసుకుంటే మెయిన్లీ చాలా చోట్ల ఏంటంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది. పేరుకి మీకు లెవెల్ 5 జాబ్ అయినా కూడా చాలా ప్రశాంతత పీస్ఫుల్ అన్నది ఉంటుంది అనమాట. మీ సోషల్ లైఫ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, అంటే నైట్ షిఫ్ట్లు కానీ ఇటువంటివి ఉండవు, వేరే వేరే ఏదన్నా ప్రెషర్స్ కానీ ఇవన్నీ ఉండవు అనమాట. మెయిన్లీ చాలా జాబ్స్ లో రైల్వేలో ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి చాలా జాబ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఎక్కువ ప్రెషర్స్ ఉంటాయి. మీరు ఫోన్ కూడా ఎట్లా అంటే స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఉండదు కొన్ని జాబ్స్ లో రైల్వేలో. సో అలాంటిది కాకుండా మనకి అకౌంట్స్ కి చూసుకున్నట్టయితే కొంచెం పీస్ఫుల్ గా చేసుకోవచ్చు, అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా కూడా ప్రమోషన్స్ అనేవి చాలా బాగుంటాయి. చాలా డిపార్ట్మెంట్స్ తో పోలిస్తే అకౌంట్స్ లో ప్రమోషన్స్ అనేవి చాలా బాగుంటాయి, చాలా హై లెవెల్ వరకు వెళ్ళడానికి బాగుంటుంది, అట్లీస్ట్ 5-4 వరకు కూడా వెళ్ళడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఈ జాబ్ కొట్టాలంటే మీరు మెయిన్లీ ఎన్టీపీసీ అని రైల్వే కండక్ట్ చేస్తారు, సో రైల్వే కండక్ట్ చేసిన ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీనికి టైపింగ్ కూడా ఉంటుంది, టైపింగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ జాబ్ గురించి అయితే ఫస్ట్ థింగ్ సోషల్ లైఫ్ బాగుంటుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి శాలరీ డీసెంట్ శాలరీ వస్తుంది, అంటే హైయెస్ట్ శాలరీ అమౌంట్ జాబ్స్ కావు నేను ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో చెప్పేది. బట్ నా ప్రయారిటీ నా ఉద్దేశం ఏంటంటే శాలరీ కన్నా ఎక్కువ ప్రశాంతత పీస్ఫుల్నెస్ ఉన్న జాబ్స్ బెటర్ అనమాట. సో అందుకనే నేను ఒకవేళ చూస్ చేయాలి ఎవరికైనా రికమెండ్ చేయాలంటే ఫస్ట్ జాబ్ అయితే అకౌంట్స్ కి సంబంధించిన జాబ్, అకౌంటెంట్ ఏదైతే ఎన్టీపీసీలో లెవెల్ 5 లో పడుతుందో అది ప్రిఫర్ చేస్తాను ఓవర్ స్టేషన్ మాస్టర్ కానీ జేఈ కానీ, అంటే మొత్తం లెవెల్ 6 లెవెల్ 7 పోస్టుల కన్నా కూడా నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. అది మన ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుంది. అండ్ సెకండ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి కమర్షియల్ అప్రెంటిస్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది, బట్ ఇది ఏంటంటే కంప్లీట్ గా ఫీల్డ్ వర్క్ అన్నట్టు ఉండదు, సో కొంచెం బెటర్ అండ్ లెవెల్ 6 జాబ్, పోస్టింగ్స్ కొంచెం సిటీస్ లో ఉంటాయి, శాలరీ పరంగా చూసుకుంటే మీకు అకౌంట్స్ కన్నా కూడా ఎక్కువ శాలరీ వస్తుంది ఎందుకంటే ఇది లెవెల్ 6, అక్కడ మనకి లెవెల్ 5, సో శాలరీ పరంగా బాగుంటుంది. అండ్ దాంతోపాటు జాబ్ రోల్ కూడా బాగానే ఉంటుంది, అంటే మెయిన్లీ లైక్ కమర్షియల్ కి సంబంధించిన కమర్షియల్ డిపార్ట్మెంట్ ఒక సూపర్వైజర్ క్యాడర్ లాగా అనమాట. అంటే ఇందులో ఏంటంటే కమర్షియల్ లో మీకు చూసుకున్నట్టయితే బుకింగ్ అని పార్సిల్ అని టికెట్ చెకింగ్ అని రకరకాలు ఉంటాయి, వీటన్నిటికీ ఓవర్ సూపర్వైజర్ లాగా ఉంటుంది అనమాట. అంటే మారుస్తుంటారు మిమ్మల్ని, ఇందులోనే ఉంచుతారని కాదు, అన్నిటిలోనూ బుకింగ్ లో మార్చచ్చు, గూడ్స్ లోకి మార్చచ్చు, ఇట్లా అన్నిటిలోకి మార్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటే సోషల్ లైఫ్ పరంగా చూసుకుంటే హాలిడేస్ కానీ అవి బాగానే ఉంటాయి, సూపర్వైజర్ క్యాడర్ కాబట్టి రెస్పెక్ట్ కూడా బాగుంటుంది, అండ్ శాలరీ లెవెల్ 6 కాబట్టి శాలరీ కూడా బాగుంటుంది. ఈ జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా కంపల్సరీ ఎన్టీపీసీ అన్నది రాయాల్సి ఉంటుంది, ఎన్టీపీసీలో లెవెల్ 6 సంబంధించిన ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే పోస్టులు చాలా చాలా తక్కువ పడతాయి, సో కట్ ఆఫ్ అనేది డెఫినెట్ గా చాలా హై ఉంటుంది కమర్షియల్ అప్రెంటిస్ కి సంబంధించి. బట్ దీనికన్నా కూడా ఒకవేళ ప్రిఫర్ చేయాలనుకుంటే నా ఉద్దేశంలో ఏంటంటే లెవెల్ 5 అయినా అకౌంట్స్ బాగుంటుంది. బట్ సెకండ్ ప్రయారిటీ మాత్రం అంటే చాలా బెటర్ పోస్ట్ కమర్షియల్ అప్రెంటిస్ కూడా చాలా పోస్టులు మనం మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఇంకా మన థర్డ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి సీనియర్ క్లర్క్ టైపిస్ట్, సో ఇది మనకి ఇది కూడా ఎన్టీపీసీ ద్వారానే ఇది కూడా లెవెల్ 5 జాబ్. ఈ
జాబ్ లో ఏంటంటే మీకు పర్సనల్ బ్రాంచ్ అని, అంటే ఏదైతే క్లరికల్ వర్క్ ఉంటుందో, అంటే డెస్క్ జాబ్ అంటారు కదా, సో కంప్యూటర్ ముందు ఉండి మీరు క్లరికల్ జాబ్ చేస్తారు. ఏదైతే బ్యాంక్స్ లో కానీ చాలా చోట్ల మీకు క్లరికల్ వర్క్ ఉంటుందో సిమిలర్ గానే ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్స్ కూడా పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా సేమ్ మిగతా లాగే, అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఫీల్ ఉంటుంది. రైల్వేలో కొన్ని జాబ్స్ ఎట్లా ఉంటాయంటే ఫుల్లీ పీస్ఫుల్ వర్క్ లాగా ఉండదు, బట్ ఇక్కడ వేరే మీకు అకౌంట్స్ అకౌంటెంట్ గానీ, మీకు కమర్షియల్ డిపార్ట్మెంట్ లో కమర్షియల్ అప్రెంటిస్ గానీ, అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ గానీ, ఇవి కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కంపారెటివ్లీ మిగతా జాబ్స్ తో పోలిస్తే. ఇది క్లియర్ చేయాలన్నా సేమ్ ఎన్టీపీసీ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది, లెవెల్ 5. దీనికి కూడా టైపింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో ఏంటంటే మిగతా పైన చెప్పిన మన కమర్షియల్ అప్రెంటిస్ గానీ అకౌంట్స్ గానీ కంపేర్ చేస్తే ప్రమోషన్స్ కొంచెం స్లోగా ఉంటాయి, అంటే నేను చూసిన దాని ప్రకారం అయితే. బట్ మిగతా ఏవైతే ఓవరాల్ చాలా జాబ్స్ ఉన్నాయో వాటిన్నిటికన్నా ఇది కొంచెం, ఈ మూడు జాబ్స్ అన్నవి ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ నాలుగో జాబ్ ఏంటంటే సీనియర్ సిసిటీసీ, ఏదైతే ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నానో ఇది. ఇందులో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా టీసీ జాబ్స్, మెయిన్లీ టీసీఏ కాకుండా గూడ్స్ గానీ పార్సిల్ గానీ బుకింగ్ గానీ ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. బట్ ఇందులో ఏంటంటే మీకు టీసీ అయితే మీరు రెగ్యులర్ గా జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట రకరకాల ప్లేసెస్ కి. సో ఎవరైతే కంపల్సరీ నాకు జర్నీ చాలా ఇంట్రెస్ట్ ఇష్టము, నేను టీసీకి బిగ్ ఫ్యాన్ ఇలాంటి వాళ్ళు అయితేనే డెఫినెట్ గా దీన్ని చూస్ చేసుకోండి. శాలరీ పరంగా కూడా డీసెంట్ శాలరీ, దీనిలో కూడా మీకు టీఏ ఎక్స్ట్రా వస్తుంది ఒకవేళ టీసీ కనుక అయితే. డీసెంట్ జాబ్ పర్లేదు, బట్ కానీ నేను మెయిన్లీ రికమెండ్ చేసేది కంపల్సరీ ఇది ఫీల్డ్ వర్క్ ఉంటుంది దీనిలో. ఇంట్లోనే ఉండాలి అనుకుంటే అవ్వదు, మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీన్ ఒక్కొక్క ప్లేస్ లో ఉండాల్సి వస్తుంది. సో ఎవరికైతే సోషల్ లైఫ్ ఇంపార్టెంట్, నేను వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే బెటర్ పైన చెప్పిన మూడింటిని ఫస్ట్ చూస్ చేసుకోవడం బెటర్, ఓకేనా. నా ప్రయారిటీలో ఫస్ట్ టాప్ 3 అయితే పైన చెప్పిన మూడే ఉంటాయి, ఇది మనకి ఫోర్త్ ప్రయారిటీ కింద తీసుకోండి, ఓకేనా. ఇది మనకి నార్మల్ గా నాన్ టెక్నికల్ గా వస్తే. ఇక టెక్నికల్ గా వస్తే మీకు మెయిన్ జాబ్ వచ్చేటప్పటికి ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్. ఏవైతే లెవెల్ 7 పోస్టులు ఉంటాయి, అంటే సూపర్వైజర్ లో కూడా ఇంకా సీనియర్ అనమాట. సో మంచి పోస్ట్, అండ్ టెక్నికల్ గా చూసుకుంటే ఉన్నట్లో బెస్ట్ పోస్ట్ ఇదే. అండ్ టెక్నికల్ గా ఉన్నవి చాలా తక్కువ పోస్టులు, మీకు ఎస్ఎస్సి, జేఈ అండ్ టెక్నీషియన్, ఈ మూడే మనకి రైల్వేలో మేజర్ గా ఉన్న పోస్టులు ఎక్కువగా పడేవి. సో వీటిల్లో టాప్ లెవెల్ పోస్ట్ అంటే ఎస్ఎస్సి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు అలౌ చేస్తున్నారు, పడుతుంది మేబీ నోటిఫికేషన్ అన్నది. ఒకవేళ పడితే టెక్నికల్ లో చూస్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎస్ఎస్సి అన్నది. లెవెల్ 7 అండ్ చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ లో మీకు ఒక మీరు సూపర్వైజింగ్ టైప్ ఆఫ్ జాబ్ అన్నది ఉంటది అనమాట. బట్ ఇందులో ఏంటంటే కొంచెం ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉండొచ్చు, మీరు ఎస్ఎస్సి అయినా కూడా మీరు బయట తిరగాల్సిన అవసరం ఉండొచ్చు, పోస్ట్ పడిన దాన్ని బట్టి ఉంటది అట్లా అనమాట. ప్రయారిటీ టెక్నికల్ లో రాయాలనుకుంటే మాత్రం ఎస్ఎస్సి అన్నది టాప్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత జేఈకి ఇవ్వండి, ఓకేనా. జేఈ కూడా సిమిలర్ జాబ్ ఎస్ఎస్సి కింద అండర్ లో ఉంటారు అనమాట. ఎస్ఎస్సి సూపర్వైజరే, జేఈ కూడా సూపర్వైజర్ కేటరే, బట్ జేఈ కన్నా అబోవ్ లో మీకు సీనియర్ ఉంటారు. సో ఇందాక నేను చెప్పిన వాటితో పోలిస్తే మీకు శాలరీ అన్నవి వీటిల్లోనే ఎక్కువ వస్తాయి, బట్ ఇవి అందరూ రాయలేరు. అందుకనే నేను ఇవి సెపరేట్ గా చెప్తున్నాను. ఇవేంటంటే ఓన్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం చూస్ చేసుకోండి, అది కూడా మీకు టెక్నికల్ లో ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్ చేసుకోండి, లేకపోతే మీరు చేయలేరు. ఇకపోతే మనకి శాలరీయే మెయిన్ గోల్, శాలరీ చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని మీరు టాప్ జాబ్స్ చెప్పండి అంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే గూడ్స్ గార్డ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు ట్రైన్ మేనేజర్ అంటున్నారు, సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ లో ట్రైన్ మేనేజర్ అని పడచ్చు. ఇది పేరుకి లెవెల్ 5 జాబ్ అయినా కూడా ఇందులో మీకు ఏంటంటే కిలోమీటర్ అలవెన్స్ అని లేదా రన్నింగ్ అలవెన్స్ అని ఎక్స్ట్రా మనీ అయితే వస్తుంది అనమాట. సో అఫీషియల్ గానే మీకు లెవెల్ 5 జాబ్ కన్నా ఎక్కువ శాలరీ అనే వస్తుంది, ఒక 20-30,000 కూడా ఎక్కువ రావచ్చు స్టార్టింగ్ లోనే. సో ఇంకా పెరుగుతున్న కొద్దీ 1.5 lakh ఇట్లా ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, ఎక్కువ ఎక్కువ అమౌంట్ వస్తుంది శాలరీ పరంగా. సో హైయెస్ట్ అమౌంట్ కావాలి, శాలరీ మా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే డెఫినెట్ గా మీరు గూడ్స్ గార్డ్ ని చూస్ చేసుకోవాలి, అదే ఇప్పుడు ట్రైన్ మేనేజర్ ని. అండ్ సెకండ్ ప్రయారిటీ మీకు ఏఎల్పి వస్తుంది, ఏఎల్పిలో కూడా మీకు కిలోమీటర్ కానీ రన్నింగ్ అలవెన్స్ వస్తుంది. బట్ ఇదేంటంటే 2 జాబ్ వస్తుంది, ఇందాక నేను చెప్పిన గూడ్స్ గార్డ్ అయితే లెవెల్ 5 జాబ్. సో ఫస్ట్ ప్రయారిటీ గూడ్స్ గార్డ్ ట్రై చేయండి, ఒకవేళ శాలరీ బాగా రావాలనుకుంటే ఏఎల్పి కూడా ట్రై చేయొచ్చు. ఏఎల్పిలో మీకు కంపారిటివ్లీ కొంచెం, ఎందుకంటే లెవెల్ 2 కాబట్టి శాలరీ అన్నది కొంచెం తక్కువ వస్తుంది గూడ్స్ గార్డ్ తో కంపేర్ చేస్తే, బట్ ప్రమోషన్ ఛానల్ మాత్రం బాగానే ఉంటుంది, త్వరగానే ప్రమోషన్స్ అన్న వస్తాయి ఏఎల్పిలో కూడా. బట్ ఇవి నేను ఎందుకు ఏదైతే ఫస్ట్ నేను చెప్పిన మెన్షన్ చేసిన వాటిలో ఇంత శాలరీ ఎక్కువ వస్తున్నా కూడా ఎందుకు నేను మెన్షన్ చేయలేదు అంటే,